బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, దుడుకుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థుల 10,000 ఫీజులు స్పెషల్ ఫీజులు కూడా ప్రభుత్వమే చెల్లించాలని, ఇంటర్ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ 1,800 నుండి 12,000 వరకు పెంచాలని, ఇంజనీరింగ్ మెడిసిన్ ఫార్మసీ పీజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులు మొత్తం ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని తదితర డిమాండ్లు చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే ఏంటంటే, ఈ యొక్క విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ 2,200,000 బకాయి ఉంది, అది వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా మరి వెంటనే ఇవ్వాలి. ఈ యొక్క పెండింగ్ ఎప్పుడైతే పెడతదో ప్రభుత్వం విద్యార్థులకు చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి వాటి వాస్తవం. ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఈ ప్రభుత్వం వీళ్లకు తగిన స్కాలర్షిప్లు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చెల్లించేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తారు. ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. లేని ఎడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐతగోని జనార్దన్ గౌడ్, మెడిసిన మెట్ల సైదులు, చిట్టిపోలు భిక్షమయ్య, పాలకూరి రవి గౌడ్, మామిడి పద్మప్రసాద్, గుండు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సింగం లక్ష్మీనారాయణ, చిలకరాజు, సతీష్ కుమార్, మోగుదాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.